వెంకటరెడ్డి గారు మీ నాన్నగారు ఇచ్చిన క్లారిటీ కూడా అబ్జర్వ్ చేస్తే ఎన్నికల సంఘం మీద మాకు విశ్వసనీయత ఉంది, ఎన్నికల సంఘాన్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాము అన్నారు. అంటే ఇక్కడ ఎన్నికల సంఘం వేరు, ఎన్నికల కమిషనర్ వేరు అన్నట్టుగా చూస్తున్నారా? ఇక్కడ నిమ్మగడ్డ గారి విషయంలో ఆయన పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సార్, ఇక్కడ ఎన్నికల కమిషనరు వస్తారు పోతారు, ఆయన పదవీ కాలం 5 ఏళ్ళు. బట్ ఎన్నికల వ్యవస్థ అనేది ఒక గౌరవమైన వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఆ ఎన్నికల ద్వారానే ఈరోజు మనం ప్రజాప్రతినిధులు కానీ గ్రామ స్థాయిలో సర్పంచ్ల నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీ రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాలకు వచ్చి ఎమ్మెల్యే వీళ్ళందరినీ మనం ఎన్నుకునేది ఆ ఎన్నికల వ్యవస్థ ద్వారా. అటువంటి కీలకమైన వ్యవస్థలో ఒక రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ పార్టీ నాయకుల్లాగా పర్యటనలు చేస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు, ఆ రాజకీయ పార్టీ నాయకులతో కొలీడై అతని వ్యవహార శైలి ఎలా ఉంది, ఎలా అతను టార్గెటెడ్ గా రాజకీయమే చేస్తా ఉన్నాడు, ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించట్లేదు, వ్యవహరించకుండా రాజకీయ పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నటువంటి అన్ని మనం ఈ సంవత్సర కాలంగా దాదాపుగా మార్చి 15 నుంచి, ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 15 ఈ రోజుకి, అంటే దాదాపుగా 11 నెలల నుంచి ఇదంతా మనం చూస్తానే ఉంది. అతను రాసినటువంటి లెటర్, ఏ ఐఏఎస్ అధికారులు కూడా ఆ విధంగా లెటర్ రాయడం, అతను ఎక్కడో వచ్చినటువంటి లెటర్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో తయారైనటువంటి లెటర్, దాని తర్వాత పెన్ డ్రైవ్ మాయమైపోవటం, దాని తర్వాత ల్యాప్టాప్ కనిపించట్లేదని చెప్పడం, ఇవన్నీ చూస్తా ఉంటే దాని తర్వాత ఆయన హైకోర్టుకి డైరెక్ట్ గా వేసాడు. హైకోర్టు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి రాసి నా ఏదైతే పెన్ డ్రైవ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే స్వాధీనం చేసుకుని ఏదైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి మనం కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా, అంటే అతను ఏ విధంగా వ్యవహరించాడు అనేది ఇక్కడ మనం ఇవన్నీ కొన్ని ఉదాహరణగా చెప్పుకోవాలి. హైదరాబాద్ హోటల్లో రాష్ట్ర సమావేశాలు, దాని తర్వాత కనీసం ఈ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రతి ఒక్క డెసిషన్ అతను తీసుకున్నాయి. ఇవన్నీ చేసినప్పుడు మేము ఎన్నికల కమిషనర్ గురించే మాట్లాడాం, ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించే మాట్లాడాం తప్ప మేము ఎక్కడా కూడా ఎన్నికల వ్యవస్థను తప్పు పట్ల. ఎన్నికల వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి, న్యాయస్థానాలంటే అమితమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి, దాని ప్రకారం మేము ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్నికలకు కూడా ఈ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాయిదా వేసినా కూడా న్యాయస్థానాలని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా మళ్ళీ మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం. ఈ రోజు 2 ఫేజులు అయిపోయాయి, 3 ఫేజు, రేపు 4 ఫేజు కూడా, రేపు 20 అయిపోతా ఉన్నాయంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టమైన చర్యల వల్ల అది సాధ్యమైంది. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, మీ మంత్రులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. ఎందుకంటే మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు ఓకే హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత స్టే తెచ్చుకున్నారు అంతా ఓకే, తర్వాత మళ్ళీ అది జరిగినా మళ్ళీ జోగి రమేష్ గారు మాట్లాడడం, మళ్ళీ ఆయనకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ కొడాలి నాని గారు మాట్లాడడం, అంటే ఏంటి ఇక్కడ మీ నాయకులు కూడా టార్గెట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది, ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. సరే, ఇక్కడ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించో ఇంకో దానికి సంబంధించో అక్కడ ఓట్లు అడిగే సందర్భం లేదంటే ఇంకేదన్నా ప్రెస్ మీట్లు పెట్టే సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడతారు, మాట్లాడకుండా ఎలా ఉంటారు? అట్లానే ఎన్నికల కమిషనర్ మేము ఎప్పుడు టార్గెటెడ్ చేసి మాట్లాడలేదు. ఒకసారి ఒక మంత్రి విషయంలో కోర్టు చెప్పినప్పుడు ఎన్నికల కమిషనర్ వ్యతిరేకంగా మాట్లాడకండి, మిగిలిన విషయాలు మాట్లాడుకోండి అని చెప్పి ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా, అందరూ కంట్రోల్లో ఉండాలి కదా, మళ్ళీ మాట్లాడటం, మళ్ళీ నోటీస్ ఇప్పించుకోవడం ఏంది తతంగం అంతా? 100% మీరు అన్న దాంట్లో అక్కడికే వస్తా ఉన్నా ఆ పాయింట్ లోకి. ఇప్పుడు మేము ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి మీద మాట్లాడటం తప్పెట్లయింది? ఒక వ్యక్తి కమిషనర్ గా ఉండి ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగానికి అతీతుడు లాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది సార్, మనం వ్యవస్థను తప్పు పట్టట్లేదు, ఆ వ్యక్తులు చేసేటటువంటి ఖచ్చితంగా కామెంట్ చేస్తాం, ఎవరైనా చేయొచ్చు. అంటే మీరు తప్పు చేస్తా ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి, ఎన్నికల కోర్టు కాబట్టి చూస్తూ నోరుపుచ్చుకొని కూర్చోమని అంటే ఇది ప్రజాస్వామ్యం ఎలా కరెక్ట్ అయిందంటే? అతను వ్యవహార శైలి ఏమైనా మారిందా? న్యాయస్థానాలు పదే చెప్తున్నాయి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద వెళ్ళండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా చెప్పింది మీరు కూడా ఇగోకు వెళ్తా ఉన్నారని చెప్పి, ఇదే సుప్రీంకోర్టు చెప్పింది మీరు కూడా ఇగోకు వెళ్తా ఉన్నారని చెప్పి, మీరు ఎన్నికల వ్యవస్థ అంటే నిర్మాణం కాగానే ఇద్దరు సమన్వయంతో వెళ్ళమంది, ఇప్పటికైనా ఏదైనా విషయంలో సమన్వయంతో వెళ్తా ఉన్నాడా? ఇప్పటికి కూడా వన్ సైడెడ్ టార్గెట్ గా. కానీ ఇక్కడ రాజ్యాంగం ఒక ప్రత్యేక అధికారం కల్పించింది ఆయనకి, ఎన్నికల సంఘానికి ఒక అధికారం కల్పించింది ఎన్నికల నిర్వహణ సమయంలో, ఒక రకంగా ఆయనే మ్యాజిస్ట్రేట్, ఆయనకి ఆయన గౌరవించాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, నాయకుల మీద? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు
రాజ్యాంగానికి లోబడే ఉంటాయి, రాజ్యాంగానికి అతీతంగా ఉండవు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఒక రాజ్యాంగమో లేదంటే ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉండదు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. నేను రాజ్యాంగానికి అతీతంగా నేను గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చేస్తాను, నేను ఎవరినైనా సరే భద్రం చేయడానికి సిఫార్సులు చేసేస్తాను, నేను ఎవరినైనా కూడా మీడియా ముందుకు రావడానికి వీల్లేదని చెప్పి నేను గ్యాగ్ ఆర్డర్లు ఇష్యూ చేసేసి హౌస్ అరెస్ట్ చేయమంటాను. నా ఇష్టం వచ్చినట్టుగా నేను పలానా సెక్షన్ రాసేసి డైరెక్ట్ గా సిఫార్సు చేసేసి ఎస్పీకి కేసులు పెట్టమని చెప్పేస్తాను ఒక ప్రజాప్రతినిధుల మీద అని అంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆ ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఆ చేసేటటువంటి చట్టాలకే అత్యంత గౌరవం ఉంటుంది, అవే ఫైనల్. దాని తర్వాత ఏదైనా అప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి రాజ్యాంగ భద్రత పదవిలో ఉన్నప్పుడు అతనేమన్నా అతనికి ఇబ్బంది కలిగినప్పుడు అతను వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. అలానే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగినట్టు ఖచ్చితంగా కూడా రేపు ప్రజలు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. దానికి రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్, హైదరాబాద్ లో జరిగి మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తా ఉన్నాడు, వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు, వాళ్ళ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా అహంకారపూర్తంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవన్నీ వ్యవహరించినప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు సార్, నామినేట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు, ప్రజలు ఓట్లేస్తే వచ్చినటువంటి వాళ్ళు, లక్షలాది మంది ఓట్ల ద్వారా అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి భంగం కలిగితే ప్రజలకు భంగం కలిగినట్టే, వాళ్ళ పరువుకు భంగం కలిగినట్టుగా వాటిస్తే ప్రజల పరువుకి భంగం కలిగినట్టుగానే మనం భావించాలి. ఆ భావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చారు ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు కొడాల నాని గారు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి ఇస్తారు. రేపు పొద్దున ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి హాజరు కావాల్సి వచ్చినటువంటి సమయం దగ్గర పడతా ఉంది. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి ఆయన. నేను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నా, నేను రాను, నాకు ప్రజాప్రతినిధి అంటే లెక్కలేదు, నేనే మోనార్కుని, నాకు ఒక చంద్రబాబు నాయుడు దేవుడు, అతని డైరెక్షన్ లో నేను పోతాను, మిగిలిన లాజిక్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారే దేవుడు అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక లాజిక్ పాయింట్ ఇక్కడ. కొడాల నాని గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల సంఘం మీద మాకు పూర్తి గౌరవం ఉంది, విశ్వసనీయత ఉంది, మాకు ఎన్నికల కమిషన్ని మేము ఎప్పుడు తప్పు పట్టం అనేది. అదే టైంలో చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ గత కొద్ది రోజులుగా చూస్తే ఎన్నికల సంఘాల తీర్పుని పూర్తిగా తప్పుపడుతున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడారు, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేకపోతుంది ఎన్నికల కమిషన్ అనేది చాలా క్లియర్గా. ఇక్కడ మీరు వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, అక్కడ కమిషన్ని తప్పుపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ ఒకవేళ కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి కొడాల నాని గారిని అని అంటే కనుక మరి అక్కడ డైరెక్ట్ కమిషన్నే తప్పుపడుతున్న పరిస్థితి ఏంటి? ఈ లాజిక్ ఏంటి? ఈ గేమ్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ సార్. చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇద్దరు రహస్య మిత్రులు అనేది ఓపెన్, ఈరోజు ఓపెన్ గా అందరికి తెలిసిన విషయమే. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా వ్యవహరించారనేది కూడా తెలిసిన విషయమే. కానీ దాన్ని ఈరోజు డైవర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు ఆల్రెడీ. మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది. ఈ రెండు దశలకు సంబంధించి అద్భుతమైన తీర్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల ద్వారా ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇద్దరికి కలిపి ఎవరికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుకుల మీడియాకి, కులపత్రికలు కలిపి బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పినాక ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఓటర్ అని డైవర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్నికల కమిషనర్ ఏం చేయలేకపోయాడు. సో ఎన్నికల కమిషనర్ ఆ వ్యవస్థ మొత్తం ఇక్కడ అధికార పార్టీ వాళ్ళ అధికారులు కొంతమంది కొమ్ము కాసేటట్టుగా వ్యవహరించేశారు. సో దీని వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి కప్పిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. చేయాలన్నప్పుడు ఏం చేస్తాడు? ఇదే విధంగా లెటర్ రాస్తాడు. ఇదిగో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా ఎన్నికల వ్యవస్థ అంతా తప్పుదోవ పట్టించేసింది, ఇదిగో మేము వాళ్ళు ఒకటి కాదు, మాకు మేము వాళ్ళు ఒకటి అని చెప్పి క్రియేట్ చేస్తా ఉన్నారు, ఇదిగో మేము కూడా లెటర్ రాస్తున్నా అని చెప్పి ఇదొక డ్రామా క్రియేట్ చేయడం అంతే. నిజంగా మీరు అన్నట్టు రహస్య మిత్రత్వం ఉంటే ఈ వ్యతిరేకత ఎందుకు చూపిస్తారు? ఎందుకు ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడతారు చంద్రబాబు గారు? సార్ మీకు తెలియదే ఉంది, మీరు నాకంటే చాలా సీనియర్, ఆల్రెడీ అంతకుముందు సాటిలైట్ ఛానల్స్ లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకంటే నాకంటే మీకే చాలా ఎక్కువ తెలుసు. పక్కనే అంటే ఒకటి ఈ తరహా రాజకీయం ఇదే కదా ఫస్ట్ టైం చూడడం, ఈ తరహా రాజకీయం ఇటువంటి ఎన్నికల కమిషనర్ కి సంబంధించి రాజకీయం ఇంతకుముందు ఏ ఎన్నికల కమిషనర్ దగ్గర రిపీట్ అవడం మేము చూడలేదు, అందుకని నేను అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు దానికి ఆ రాజకీయం గురించి చెప్తా ఉన్నా, ఎందుకని చెప్పాల్సినటువంటి అవసరం. ఇప్పుడు పిల్లనిచ్చిన మా ఒక పక్క నుండి ఎట్లా వెనుకబడి పడిచాడు మీరు చూసారు కదా, అంత ఎట్లా చెప్పులు వేయించాడు మీరు చూసారు కదా. ఇప్పుడు కూడా అంతే, అక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేను ఒకటే అందరూ తెలుసు కాబట్టి లేదు వాళ్ళు కూడా విఫలమయ్యారని చెప్పి నేను కూడా లెటర్ రాస్తే
నేను ఎన్నికల కమిషనర్ కమిషన్ వ్యతిరేకించినట్టు అయింది అని చెప్పి ఒక డ్రామాలో ప్లే అనమాట. ఆ డ్రామాలో ప్లేగా రాత్రిపూట వెళ్ళి కాళ్ళు పెట్టుకోవటం, పగలేమో విమర్శలు చేయటం. అంత ముందు కూడా మీకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీకి మత వ్యతిరేకంగా ఉండేవాడు మరి రాత్రిపూట వెళ్ళి చిదంబరం కాళ్ళు పెట్టుకుని చీకట్లో ఆయన చేసినటువంటి విన్యాసాలు మీరు అన్ని చూసారు కదా. పొద్దున పూట ఒక దాంతో ఒకరితో ఉంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకోలుతా ఉంటాడు, మళ్ళీ సాయంత్రం ఇంకొకరితో ఉంటాడు, ఉన్నట్టుగా ఉంటాడు మళ్ళీ లేనట్టుగా ఉంటాడు, రహస్యంగా ఉంటాడు, కొంతమంది డైరెక్ట్ పోతున్నాడు, కొంతమంది ఇండైరెక్ట్ పోతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయ డ్రామాలు కదా. ఆ డ్రామాల్లో భాగమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి లెటర్ రాయడం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల వాళ్ళు అసహించుకుంటా ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని కొంత డైవర్ట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషనర్ విఫలమయ్యాడు, వ్యవస్థ విఫలమైందని చెప్పి ఒక లెటర్ రాసేసి దాని మీద ఎవరికి రెండు రోజులు డిస్కషన్ పెట్టేసి అయిపోయింది కదా. సింపుల్ అదే స్ట్రాటజీ అని ప్లే చేశాడు. ఎన్ని స్ట్రాటజీలు ప్లే అయితే ఏమైంది? మొదటి దశ కంటే రెండో దశలో ఫలితాలు ఎక్కువ వస్తాయి వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. మళ్ళీ మూడో దశలో ఎక్కువ వస్తాయి, నాలుగో దశలో ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఆల్రెడీ చాలా చోట్ల క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బాగుంటుంది కానీ వెంకటరెడ్డి గారు